Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అన్ని రకాల భగవంతుడి దయ వల్ల వర్షాలు బాగుపడ్డాయి, డ్యామ్స్ నిండాయి. ఆ రెండు జిల్లాల మండలాలకు సంబంధించి ఇబ్బందులు అన్ని కూడా మంత్రులు గారు, ముఖ్యమంత్రి గారు కూడా అన్ని రకాలుగా అధికారులకు గాని మంత్రులకు గాని ఎన్యూమరేషన్ గాని రైతులను ఆదుకునే దానికి కూడా అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పారు. అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం రైతులు, ఈ ముఖ్యమంత్రి రైతు పక్షపాత ముఖ్యమంత్రి, రైతులకి ఎప్పుడు కూడా అన్ని రకాలుగా అండదండగా ఉండే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రకాశం బ్యారేజ్ లో నిలువ ఉంచాం, అక్కడ నిలువ ఉంచాం, ఇక్కడ నిలువ ఉంచాం. స్పష్టంగా అధికారులు నిజంగా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా ఏమి, ఎందుకంటే ఇప్పుడు పై నుంచి వచ్చే ఓటరే కాదు, హైదరాబాద్ నుంచి వచ్చే, మూసీలో నుంచి వచ్చే ఓటర్ కూడా హెవీగా ఉంది. అది పక్కన పెడితే మున్నేరులో నుంచి ఇటుపక్క లోకల్ క్యాచ్మెంట్స్ నుంచి ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ ఎక్కడికెక్కడికి ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్న అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికెప్పటికి అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాయి. సో ఎక్కడైనా ఫ్లడ్ అనేది ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ పడినప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మునక అనేది వస్తుంటుంది, కానీ అన్ప్రెసిడెంట్ గా కూడా ఒక్కొక్కసారి జరుగుతాయి. తుఫాన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా నువ్వు రావద్దు అంటే రాకాలం. నేను ఉన్నప్పుడు తుఫాన్ తిత్తులు వచ్చింది, కుదుర్ వచ్చింది, నేనేమన్నా భయపెట్టి ఆడా, డ్యామేజెస్ జరుగుతాయి. ఫ్లడ్ డ్యామేజ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్ని రకాలుగా. ఇలాగా మీడియా కవరేజ్ కోసమో లేకపోతే డూప్ కవరేజ్ కోసమో ఊరికినే గంట గంటకి ఒక పత్రికా సమావేశం పెట్టి లేకపోతే గంట గంటకి అధికారులందరూ ముందు కూర్చోబెట్టుకుని పని చేయించుకోకుండా ఇలా కాదు. ఇప్పటికి కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాలు కాదు కదా, ఇంకో 30 సంవత్సరాలు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉంటాడో అన్ని సంవత్సరాలు ఇదే రాష్ట్రంలో సస్యశ్యామలంగా, ఇదే ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎవో ఎప్పుడూ వెళ్ళని విధంగా, ఇదే విధంగా కూడా 60-70 సంవత్సరాలు నీరు పారుతాయి చూస్తాం. ఇప్పటికైనా సిగ్గు సేవలు తెచ్చుకొని ఆయన ఉంటే అద్దె కొంపో లేకపోతే అద్దె కొంపని చెప్పుకొని కొట్టేసిన కొంపో అయిల్లో మాకు తెలియదు, కానీ ఆ కరకట్ట నుంచి బయటికి రా, కరకట్టలో నుంచి బయటికి వచ్చి ఏదైనా ఇల్లు తీసుకో. సిగ్గు లేకుండా ఇంకా కూడా కరకట్ట మీద అక్రమ కట్టడంలో ఉన్నావు. ఒక అక్రమ కట్టడంలో ఉన్న అక్రమ నాయకుడు నువ్వు కూడా మాట్లాడుతున్నావు. ప్రతిపక్షంలో ఇక్కడ కనీసం లేకుండా ఆ హైదరాబాద్ లో ఉన్నావు, నువ్వు కూడా మాట్లాడుతావు. పట్టుమని 4 రోజులు లేరు మీరు, 4 రోజులు. ఈ 6 నెలల్లో మీరు లెక్కేసి చెప్పండి ఎన్ని రోజులు ఉన్నారు. ఈ 6 నెలల్లో మార్చి నుంచి ఈ రోజు దాకా 7 నెలల్లో ఇదిగో మేము 4 రోజులు వసపెట్టున్నాం చెప్పమనండి. రావటం, 2 విమర్శలు చేయటం, ఫ్లైట్ ఎక్కటం, పోవటం, మీరు కూడా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సిగ్గుండాలని చెప్తలేజేస్తారు.